విద్యార్థులందరికీ శుభాభినందనలు. మీరు కోరుకున్నట్లే మీకోసం ఈరోజు నుంచి డిఈసికి సంబంధించినటువంటి నాతో మెంటర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మీకు అందరికి తెలిసిందే ఈ కార్యక్రమం చాలా గొప్పది, విశేషమైనది. ఒకే మాట నేను చెప్పాను, ఇది డిఎస్సికి బ్రహ్మాస్త్రము అని చెప్పాను. ఎస్జిటికి 100% ఉపయోగపడుతుంది. స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఉండేటటువంటి కామన్ సబ్జెక్ట్ కూడా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా దీన్ని ఫీల్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ కోర్సు డిజైన్ చేయడమే చాలా అన్ని అంశాలు మనం తీసుకున్నాం. మీకు రోజు ప్రణాళికబద్ధంగా ఉదయం నిద్ర లేగానే నేను మీకు ఒక మంచి 4 మాటలు అద్భుతమైనటువంటి మోటివేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు మిమ్మల్ని ఏం చేస్తే మీరు ఉద్యోగం సాధిస్తారని మీకు చెప్పడం, మీకు ఒక టార్గెట్ ఇచ్చి పీడిఎఫ్ నోట్స్ ఇవ్వడం, ఆ నోట్స్ కూడా తాజాగా తయారు చేసినటువంటి నోట్స్ ఇవ్వడం, దాంతోపాటు వీడియో క్లాస్ ఇవ్వడం, దాంతోపాటు మిమ్మల్ని అనుక్షణం డే టు డే టైం టు టైం మిమ్మల్ని మోటివేట్ చేయడం, డైలీ టెస్ట్లు పెట్టడం, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెట్టడం, అదే రకంగా మీరు కానీ చూస్తే రివిజన్ టెస్ట్లు పెట్టడం, సీనియర్ విద్యార్థులకు గోల్డ్ రివిజన్ టెస్ట్లు కూడా ఇందులో అప్లోడ్ చేస్తాం, ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు, టోటల్ గా ఇంకా మీ దగ్గర కరెంట్ అఫేర్స్ దగ్గర నుంచి ఏ టు జెడ్ మీకు డిఎస్సి రోజు వరకు, టెట్ తర్వాత డిఎస్సి రోజు చివరి రోజు వరకు మీకు ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటది. ఈ కోర్సుని ఇప్పటికే కొన్ని 1000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అద్భుతంగా 50,000 మంది దీని కోసం ఎదురు చూస్తున్నారంటే దీని యొక్క ఆవశ్యకత మీరందరూ గమనించవచ్చు. విద్యార్థులారా, ఈ రోజు మనం స్టార్ట్ చేసేదానికి ఈ అంకురార్పణ చేసుకుంటున్నాం. మనం రోజులు చూడడం లేదు, ఏ రోజు మనం అనుకుంటామో అదే మంచి రోజుగా నేను భావిస్తానన్న విషయం మీకు అందరికి తెలిసిందే. మరి ఈ రోజు మన ఆఫీస్ నుంచి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు, ఇది మన ఆఫీస్ పరిసరాలు ఇంతవరకు మీరు ఎప్పుడు కూర్చోలేదు. ఇక్కడ మీరు దాన్ని చూస్తే ఇదే, ఇక్కడ మీకు నిర్వహించేటువంటి డైలీ టెస్ట్ ఇవన్నీ నేను మామూలుగా చూపిస్తుంటాను. ఇక్కడ ఉండేటటువంటి కట్టలు మొత్తం కూడా ఒక్కొక్క బ్యాచ్ కి మనం నిర్వహించినటువంటి డైలీ టెస్ట్, ఏ టు జెడ్ ప్రతి దాంట్లో కూడా ఉంటాయి. ఇందులో మనము ఈనాడు రాసినటువంటి ఆర్టికల్స్, ఇప్పటికీ మనం మీకు తెలుసు కొన్ని 100 ఆర్టికల్స్ మనం రాసాం. ఈ 100 ఆర్టికల్స్ మనం ఇందులో పొందుపరిచాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం మీరు ఇచ్చినటువంటి ఆదర్శంతో మనం చేసేటటువంటి రకరకాలైనటువంటి కష్టతరమైన సాధ్యాలు. ఇక్కడ ఆఫ్లైన్ వచ్చేటటువంటి విద్యార్థులకు మనం ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తాం, మీకు అందరికి తెలిసిందే. ఇలా ప్రతి పిల్లవాడి యొక్క పేరుకు ఎదురుగా వాడికి సాధించినటువంటి మార్కులను మనం నమోదు చేసుకుంటాం. ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేకుండా చిన్న పిల్లలకు అటెండెన్స్ వేసినట్టుగా మనం అటెండెన్స్ వేసి వాళ్ళ మార్కులు, వాళ్ళ ర్యాంకులు, వాళ్ళు ఏ రోజు వచ్చారనేది కూడా చూసుకుంటాం. ఇది మీరు గమనించవచ్చు, ఇది ఇంతవరకు మనం సాధించినటువంటి ప్రోగ్రెస్. మరి ఈ రోజు మనం స్టార్ట్ మనం ఏదైతే టాపిక్ ఇస్తానో దాన్ని స్టార్ట్ చేయడానికి ముందు ఒకసారి మన ఆఫీస్ చూడండి. ఇది మనం పెట్టేటటువంటివి, ఇవి మీ ద్వారా మనకు వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి అవార్డులు, మనం ఇన్స్పైర్ కావడానికి ఉపయోగపడేటువంటి పుస్తకాలు, వీటన్నింటిని కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి వీటితో మనం ఈ రోజు కార్యక్రమాన్ని చూద్దాం. విద్యార్థులారా, ఈ రోజు మీకు నేను ఏం చేస్తున్నానంటే, మొదటగా కరెంట్ అఫేర్స్ తో స్టార్ట్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్. 120 డేస్ ప్లాన్ ఇంతకు ముందు మీరు కొంతమంది ఇందులో రాసుంటారు, అది 140 డేస్ వరకు మనం తీసుకెళ్దాం. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. మీకు ఇచ్చేటటువంటి నోట్స్ లో కానీ మీకు ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ లో కానీ చాలా డిఫరెన్స్ అనేది మనం చూపించడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు 50 మార్కులు డైలీ టెస్ట్. మీరు కోర్సు ఓపెన్ చేసి ఈ రోజు అందరూ చూడొచ్చు, ఈ కోర్సు ఓపెన్ చేసినప్పుడు ప్రతిరోజు మీకు ఇచ్చేటటువంటి టార్గెట్ ఏంటి, మీరు ఏ నోట్స్ చదవాలనేది. ఈ రోజు మనం యాప్ లో ఈ రోజు మీకు అందరికి తెలిసిందే జూన్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ మనం పొందుపరచడం జరిగింది. ఈ నోట్స్ కూడా చాలా ప్రామాణికంగా చాలా జాగ్రత్తగా మీకు చేతితో రాయించి అప్డేట్స్ తో పాటు ఉంటాయి కాబట్టి రాయించి అందులో మనం అప్లోడ్ చేస్తాం. దాన్ని కూడా మీరు ఏం చేస్తారంటే లైన్ టు లైన్ చదువుతారు. దీనికి సంబంధించి 50 మార్కులకు డైలీ టెస్ట్ ని ఈ రోజు సాయంత్రానికి అప్లోడ్ చేస్తాం. మీరు ఉదయం లేగానే ఇక్కడ సపరేట్ గా ఒక 8-9 ఫైల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. నిద్ర లేగానే చూడాల్సినటువంటి ఫైల్ టుడే మోటివేషన్ అండ్ టుడే యాక్టివిటీ అనేటువంటి ఫైల్ చూస్తారు. దాని లోపల టుడే మోటివేషన్ లోకి వెళ్ళినప్పుడు నేను చెప్పేటటువంటి మాటలు మీరు వింటారు. ఇవి కరెంట్ అఫేర్స్ కాబట్టి మీరు దీన్ని లైన్ టు లైన్ మనం ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటిది మనం రోజుకి 5 బిట్లు ఇస్తుంటాం, అది మీరు ప్రతిరోజు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిరోజు దాన్ని రాసుకుని మీరు దాన్ని కూడా ఈ రోజుకి ఆ రోజు నేర్చుకున్నప్పుడు చాలా ఉపయోగం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యాప్ లో మీరు కానీ చూసినట్లయితే ఇందులో మీరు దాన్ని అప్లోడ్ చేసిన దాన్ని మీరు రాసుకోవచ్చు, లేదా డౌన్లోడ్ చేసుకుని మీరు మీ మొబైల్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా ల్యాప్టాప్ లో చూడొచ్చు, పీసీలో చూడొచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ దీన్ని మాత్రం నేను ఇచ్చిన దాన్ని మీరు ఎప్పుడు చదువుతారో మీ ఇష్టం, ఉదయం చదువుకుంటారు, రాత్రి చదువుకుంటారు, ఏదో ఇష్టం. ఒక 4 రోజుల తర్వాత మీకు 1 వీక్ ఒక షెడ్యూల్ కూడా నేను ఇస్తాను. సాయంత్రం 6 గంటలకు మీకు డైలీ టెస్ట్ అప్లోడ్ చేస్తాం. మీరు 6, 7, 8, 9, 10 ఎప్పుడైనా రాసుకోండి, ఉదయం కూడా రాసుకోండి, కానీ
ఉదయం 9-8 గంటలకంతా ర్యాంకులు పెడతాం. ఆ లోగా మీరు కంప్లీట్ చేసుకుంటే మీ ర్యాంక్ ఎంత అనేది మీరు ఒక్కసారి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మొత్తం ర్యాంకులు మనం ఇప్పుడు పెట్టకూడదు, టాప్ లో ఉండేటువంటి ర్యాంకులు పెట్టినప్పుడు మీరు కూడా ఆ ర్యాంకుల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రారంభంలో మనం మెల్లగా 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 తీసుకెళ్తాం, ఒక ఫైనల్ స్టేజ్ కు వచ్చేసరికి మీరు పూర్తిగా దాన్ని కంప్లీట్ చేస్తారు. మిత్రులారా, చివరిగా ఒక్క మాట, మీరందరూ 2 సంవత్సరాల డిఎడ్ కోర్స్ చేశారంటే 100కు 100% జాబ్ సాధించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్సిటిఈ నామ్స్ ప్రకారం ఎడ్యుకేట్ ఫర్ డిఎడ్ అనేది కనుక వస్తే మీరు అదృష్టవంతులు అవుతారు, రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అలాగే బిఎడ్ వాళ్ళు కూడా వేరే రకాలైనటువంటి ఛాన్స్ కూడా మనం చూపిస్తూ ఉండడం జరుగుతుంది. చివరిగా మనం నో దే సెల్ఫ్ అనే మాట మీరందరూ సైకాలజీలో చదువుకుంటారు, నిన్ను గురించి నువ్వు తెలుసుకో. నీ గురించి నువ్వు తెలుసుకుంటే 100కు 100% ఈ మీరు జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అందరికి ఒకే సమయం ఉంది, ఇప్పటి నుంచి అందరికి ఒకే రకమైన పుస్తకాలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా మీరు మీరు ఇక్కడ ఫైండ్అవుట్ చేసుకోవాల్సిందే. నేను మీకు నెక్స్ట్ వీడియోలో బుక్స్ అన్ని కూడా చూపెడతాను, ఆ బుక్స్ ప్రకారం మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేటది కూడా మొత్తం నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాను. చివరిగా ఒక మాట నేను చెప్తాను, ఎందుకంటే స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటాడు. నీ సామ్రాజ్యానికి నువ్వే విధాతవు, నీ తలరాతకు నువ్వే బాధ్యుడు, ఎవరో బ్రహ్మ రాస్తాడు అనేది ఆలోచన కాదు. ఈ రోజు కూడా దాన్ని నమ్ముకునే మీ దగ్గర చేస్తున్నాను. శుభం గజన మీకు అందరికి కూడా జరుగుతుంది. ఈ రోజు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయనకు ఒకసారి నమస్కరించి మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మీరు ముస్లింలు అయితే అల్లాహ్ తెలుసుకోండి, క్రిస్టియన్స్ అయితే జీసస్ తెలుసుకోండి. మొదటిగా ఆత్మస్థైర్యంతో ఒక అడుగు ముందుకెళ్తాం. అయితే 100కు 100% బాధ్యత మీదే. ఏ దేవుడు కూడా మనల్ని కాపాడు, కానీ మనకు ఒక మానసిక స్థైర్యాన్ని ఇస్తాడు, మనకు మానసిక బలాన్ని ఇస్తాడు. దాన్ని నమ్ముకొని మన యాక్టివిటీస్ తోనే మనకు ముందుకు వెళ్ళాలి తప్ప ఇంకేది కాదు. దీనికి నిదర్శనం నేనే, నా డెవలప్మెంట్ మొత్తాన్ని నేనే నమ్ముకుంటాను, కానీ ఇంకా ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ నమ్ముకోను. ఇప్పుడు మీకు ఇచ్చేటటువంటి ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ఇవన్నీ కూడా ఈ ఆఫీస్ లో జరిగేటువంటి కార్యకలాపాలు అన్ని సమిష్టికృతితోనే మీకు రావడం జరుగుతుంది. కానీ మన ఆఫీస్ స్టాఫ్ కూడా ఈ మొదటి రోజు కాబట్టి వాళ్ళు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇందులో మొదటగా మీకు ఒక చిన్న 1 నిమిషం కథ చెప్పి ఈ సన్నివేశాన్ని ముగిస్తాను. ఒకరోజు గొర్రెల కాపరి ఒక గ్రామంలో నివసిస్తుంటే, గొర్రెల కాపరికి ఒకరోజు ఆ అడవిలో తిరుగుతూ ఉంటే ఒక గద్ద గుడ్డు దొరికిందంట. ఆ గద్ద గుడ్డు అనే విషయం ఆయనకు తెలియదు, అది కోడిగుడ్డు సైజులో ఒక కొద్ది చిన్నదిగా ఉంటే దాన్ని తీసుకుని ఇంట్లో అవ్వ దగ్గరికి ఇస్తాడు. అవ్వ ఇంట్లో ఉండేటటువంటి కోడిగుడ్లున్నవి కోడి కింద పొదగబెట్టే సందర్భంలో ఈ గద్ద గుడ్డును కూడా కోడిగుడ్లతో పాటు పెట్టింది. అయితే 21 రోజుల తర్వాత కోడి పిల్లలన్నీ పొదగబడ్డాయి, దాంతో పాటు గద్ద పిల్ల కూడా కోడి పిల్లలతో పాటు పొదిగింది. అయితే ఆ గద్ద పిల్లకు తను గద్ద పిల్ల అనే విషయం తెలియదు. చిన్న చిన్న కోడి పిల్లలతో పాటు కలిసిపోయి తన అవి చేసేటటువంటి కార్యకలాపాలతో ఇది కూడా నిమగ్నం అవుతూ వచ్చేస్తుంది. ఒకరోజు ఏం జరిగిందంటే, గద్ద తన గద్ద అని తెలియదు, కోడి పిల్లలతో కలిసిపోయింది కాబట్టి మనం బహిరంగ ప్రదేశంలో ఆహార సేకరణ చేసేటప్పుడు ఆకాశంలో ఉండేటువంటి ఒక పెద్ద గద్ద వచ్చి ఇక్కడ ఉండేటటువంటి తన పక్క ఉండేటువంటి ఒక చిన్న కోడి పిల్లని కాళ్ళతో తనుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండేటటువంటి కోడి పిల్లలందరూ గట్టిగా అరుస్తున్నాయి, కానీ ఎవరు కూడా గద్దను ఆపలేరు కదా. గద్ద ఈ కోడి పిల్లని తీసుకెళ్లిపోయింది, చంపి తినడానికి సిద్ధపడిపోయింది. అయితే ఇక్కడ ఉండేటటువంటి కోడి పిల్లలతో పాటు ఉండేటువంటి గద్ద పిల్ల ఆ గద్దను అందుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ ఏమాత్రం అందుకోలేకపోయింది, ఎగరలేకపోయింది. అయితే ఈ గద్ద పిల్లకు ఒక చిన్న ఆలోచన వచ్చింది, ఎక్కడో ఆకాశంలో నుంచి వచ్చినటువంటి గద్ద పిల్లకు 2 రెక్కలున్నాయి, నాకు కూడా 2 రెక్కలున్నాయి, దానికి పొడవేట ముక్కుంది, నాకు కూడా ముక్కుంది, దానికి కూడా 2 బలమైన కాళ్ళు ఉన్నాయి, నాకు కూడా కాళ్ళు ఉన్నాయి. అయితే అది మాత్రం, ఆ పక్షి మాత్రం ఎందుకు ఆకాశంలో అంత ఎత్తు నుంచి ఎదురుతుంది, నేనెందుకు ఎదరలేకపోతున్నాను అన్నటువంటి ఒక చిన్న ఆలోచన ఆ పిల్లకు వచ్చింది. వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది, వెంటనే ప్రయత్నం చేసింది 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 ఒక్కసారిగా తనలో ఉండేటువంటి బలాలంతా కూడగట్టుకుని ఆకాశంలోకి ఎగిరినప్పుడు రివ్వున ఆకాశం వరకు ఎగిరిపోయింది. అప్పుడు అక్కడ నుంచి చూసినప్పుడు దీనికి అనిపించింది, ఓ నేను కూడా గద్ద పిల్లనే, కోడి పిల్లను కాదు. ఇన్ని రోజులు కోడి పిల్లలతో పాటు కలిసిపోయి ఉండడం వల్ల నేను కూడా కోడి పిల్లలాగా భావించాను. అసలు వాస్తవానికి ఈ నా స్నేహితుడిని తీసుకుపోయినటువంటి గద్ద పిల్ల ఆ నా స్నేహితుని తీసుకునేటువంటి కోడి పిల్లలకు రక్షణగా ఇవ్వడానికి నేను అంతకుముందు నా శక్తిని గుర్తించలేదు. అయితే ఈ రోజు నుంచి నాలో ఉండే శక్తి సామర్థ్యాలు నేను గుర్తించాను కాబట్టి నేను కూడా గద్ద పిల్లనే తెలుసుకున్నాను. అదే ఈ విషయాన్ని ఇంతకు ముందు తెలుసుకుంటే తన స్నేహితులను కాపాడలేదు కదా. మీరు కూడా అంతే, మీరందరూ కూడా గద్ద పిల్లలే, కోడి పిల్లలు కాదు, గరుడు పక్షులే. అయితే మీలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు తెలియవు. ఈ రోజు మనం డే 1తో యాక్టివిటీని ప్రారంభిస్తున్నాం. మీలో ఉండే శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించింది, ఇంతకు ముందు మీరు చదివారా లేదా నాకొద్దు,
మీ తల్లిదండ్రుల కోసం, మీ కుటుంబం కోసం, నిన్ను అవమానించిన వారి కోసం, నీ చుట్టూ ఉండే వాళ్ళ కోసం ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేస్తున్నావు. ఏ మాత్రం ఆలస్యత్వం లేకుండా ప్రయత్నం చేస్తున్నావు. ఒక్కొక్క రోజు నేను ఇచ్చేటటువంటి టార్గెట్ ని ఒక్కొక్క రోజు స్టెప్ బై స్టెప్ తీసుకున్నాం. ఇక్కడ ఆఫ్లైన్ లో చాలా బలమైనటువంటి కార్యకలాపాలు జరుగుతాయి. అయితే ఆఫ్లైన్ లో మీరు బలమైనటువంటి కార్యకలాపాలు ఉపయోగించుకుని ఏ ఒక్క చిన్న అవకాశం ఉన్నా సరే మీరు 4వ తారీఖున ఈ నెల 4 జరిగేటటువంటి ఈ ఆఫ్లైన్ బ్యాచ్ లోకి రండి. అవకాశం లేని వాళ్ళు మాత్రమే మీరు ఈ ఆఫ్లైన్ లో జరిగేటటువంటి కార్యకలాపాలను ఆన్లైన్ లో అందుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయండి, మీ స్నేహితులందరికీ తెలియజేయండి. ఎంత మంది ఎక్కువ మనల్ని ఫాలో అయితే అంత పోటీ తత్వం మీలో పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారని, విరివిగా మీ స్నేహితులందరికీ తెలియజేస్తారని ఈ మొదటి రోజు కార్యకలాపానికి స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.